అంతా తిరుగుతుందో అది కూడా నా అదృష్టం. నేను మొన్న కూడా సిఎస్ఐ చర్చలు కూడా చెప్పినాను, ఇవాళ కూడా ప్రశాంత్ అయ్య గారికి చెప్తున్నాను. మేము ఎందుకంటే మా పాస్టర్స్లో కూడా చాలా బీదవాళ్ళు కూడా ఉన్నారు. మేఘా మా మాచారెడ్డిలో దళిత్ సోదరులు పాస్టర్ ఏ పల్వంచ పాస్టర్, నేను ఆయనకు ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చాను. నా సిలిండర్తో ఆయన ఒక 12 దినాలు ఫ్రీ. ఆ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ దొరకకపోతుండే. ఇప్పుడు కోవిడ్లో ఫస్ట్ 2-3 దాంట్లో ఆయనకి ఇచ్చినాక ఆయన బతికి ఎంత బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడో త్రూఅవుట్ మీడియా ఛానల్ అన్నింటి వచ్చింది. ఆయన షబ్బీర్ అలీ గారు సమయానికి నా బిడ్డ ఫోన్ చేసి నాకు హోస్ కూడా లేదు, ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే మెదక్కు పోయిన ఆడ దొరకలే, నిజామాబాద్కి పోయిన ఆడ దొరకలే, కామారెడ్డి వస్తే లాస్ట్కి షబీర్ పోయి ఇంట్లోనే సిలిండర్ ఇవ్వడంతో నేను బతికిన బతుకుతా లేదని మా ఇంటి కుటుంబాలలో కూడా హతమైపోయిన మా నాయన అని ఉండే. అలాంటి టైంలో అది దేవుడు ఎవరి ద్వారా బతికించుకోవాలన్నా మనం ఒక మధ్యవర్తి, ఆయన ఎవరి ద్వారా చేపించుకోవాలో చేపించేస్తాను. అట్లా చేసిన సంగతులు ఉన్నాయి. వాళ్ళను మాకు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రాగానే ఇమామ్ మౌజన్తో సహా మన పాస్టర్స్కు కూడా 12,000 రూపాయలు చొప్పున ఆనూరి వాళ్ళకు ఖర్చులు పొందాలని, ఆనూరి చర్చెస్కి ఇవ్వాలని మేమంతా డిసిషన్ తీసుకోవడం జరిగింది. కొంతమంది వ్యతిరేకం చేస్తారు, కొంత ఈ క్యాథలిక్స్ ఉన్న వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళద్దు అని మాకు రిటర్న్లో ఇచ్చినారు. కానీ మేము పెట్టినాం, తీసుకున్న వాళ్ళు తీసుకోండి, అద్దాని వాళ్ళు వదిలేండి. కానీ మేము మాత్రం 12,000 మా సిస్టర్స్ ఒక్కటి కాదు, అందరు మా సిస్టర్లు, మా కామారెడ్డి నిజామాబాద్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన మా సిస్టర్లకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మరియు మా పాతమిత్ర సోదరు కామారెడ్డి జార్జ్ గారు, నోయల్ గారు, ప్రశాంత్ అయ్యగారు, ప్రశాంత్ అయ్యగారు, మరియు ఈరోజు మా షబ్బీర్ని గెలిపించాలనే ఉద్దేశంతో వాలంటరీగా మీరే ప్రచారం చేస్తున్నందుకు నేను మీ ఆ ప్రేమ అభిమానాన్ని అప్పీ చూపించినందుకు నేను జీవితం అంతా మీకు రుణపడి ఉన్నానని కూడా తెలియజేస్తూ మా లతా సిస్టర్ అక్క అయితే అన్నీ చెప్పేసింది. ఇక మా నా క్లాస్మేట్ సామిల్ వల్ల లారెన్స్ మా పెద్దక్క, నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో మా నాన్నమ్మ దోశ గీస వేసి అప్పుడు చేసి అప్పుడు నుంచి తినుకుంటా చేసుకుంటా మేము డైలీ కలవంది దినం ఉండకపోండే. సామిల్ నేను ఎట్లా ఉండే అంటే ఎవ్రీడే కాలేజ్ కలిసి పోతుండే, కలిసి వస్తుండే, అంత క్లోజ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి మాకు. మనందరు మీరు నిజామాబాద్లో కలవడం ఇది నా అదృష్టం. లేవు గ్రీవార్డ్స్ కావాలా, చాలా కొత్త గ్రామాల్లో అయిన తర్వాత అక్కడ భూములు లేవు, వాళ్ళ గ్రీవార్డ్స్ లేవు. కొన్ని అయితే గవర్నమెంట్ ఇచ్చేస్తే వాళ్ళు దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టి ఇచ్చేస్తాం, దాంతోనే రిజర్వ్ అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే అది చాలా అవసరం ఉంది, ఆర్థిక పరిస్థితులు చాలా బీదగా ఉంటారు, భూమి కొని గ్రీవార్డ్ కట్టే పొజిషన్లో లేదు. అందు గురించి గవర్నమెంట్ అది కూడా కట్టియాలని మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏది ఏమైనా నేను మీ వాళ్ళని మీరు నా వాళ్ళు, మై ఆప్క భయ మేరే భయనాయ, అందరం కలిసి ఈసారి వాలంటరీగా మీరు ఇంకా ఎట్లా చేయాలో ముందుకు పోదామని చెప్తూ ముందు మీరు వస్తారంటే ఇంకా నేను చాలా సేపటి నుంచి అక్కడే ఉండే, మీరు వచ్చినారని నాకు తెలియదు. ఇంకా ఒక గంట సేపు మీతో సమయం చేసేవాడు, మాకు 2-3 కార్యక్రమాలు ఇచ్చిన తర్వాత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.